చాలా సంతోషంగా ఉంది. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ రావడం మీ అందరూ ఈ పార్టీ కార్యాలయం అనేది ఇక్కడ ఓపెన్ చేయడం ఈ పార్టీ కార్యాలయం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ అందుబాటులో ఉండి పొద్దున కూడా ఇక్కడ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు తాలూకా ఇబ్బందులు కానీ ఏమైనా ఎలాగ గడప గడప ప్రతి రోజు సాయంత్రం వస్తున్నాం. అలాగే ఇది కూడా పొద్దున పూట ఇక్కడ అవైలబుల్ గా ఉండి రానున్న రోజుల్లో కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా త్వరలో ఇలాంటి పార్టీ ఆఫీస్ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికే మేము ఉండేటట్టు ఈరోజు మా ముఖ్యమంత్రి సీఎం గారు ఎప్పుడు కూడా జనాల్లోనే ఎక్కువ ఉండాలి మన కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏంటంటే పగలంతా కూడా ఆ పార్టీ ఆఫీస్లోనే సాయంత్రం గడప గడపకి వెళ్ళడం ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించి ఆ ఇబ్బందుల్ని తీర్చడం మా బాధ్యత. తప్పకుండా రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా గడప గడప కానీ లేకపోతే ప్రజల అందుబాటులో కానీ మేము ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అడారి ఆనంద్ గారు నియోజకవర్గ ఆఫీస్ నియోజకవర్గం నడిబొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆనందని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆఫీస్ రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కార్యాలయంగా మారబోతుంది. ఎందుకంటే విశాఖపట్నం వెస్ట్ కూడా రహమాన్ గారు విశాఖపట్నం వెస్ట్ కూడా మా ముఖ్యమంత్రి గారు టార్గెట్ 175లో భాగమే కాబట్టి ఇది కూడా మనం గెలుస్తాం తప్పకుండా. ఎందుకు ముఖ్యమంత్రి గారు 175 టార్గెట్ అని చెప్తున్నారో మీరు గడప గడపకి తిరిగే కార్యక్రమం చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఇప్పటికీ ఇందాకనే అడారి ఆనందని అడిగాను దేవాలయాలు ఎన్ని వార్డుల్లో గడప గడప కార్యక్రమం చేసామని. ఇప్పటికి 12 గ్రామ సచివాలయాల్లో గడప గడప కార్యక్రమం చేశారు సార్. బ్రహ్మాండంగా స్పందన ఉంది ప్రజల దగ్గర నుంచి అని చెప్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పారు గడప గడప కార్యక్రమం ఎంత విజయవంతంగా చేస్తే తప్పకుండా మన అభ్యర్థులు మొత్తం గెలిచే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబానికి మన పథకాల ద్వారా ఎంత మేలు జరిగిందో అనేది గుర్తు చేస్తే తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా మనకు ఓటు వేయడం కాకుండా వాళ్ళకి తెలిసిన అందరి చేత కూడా మనకు ఓటు వేసి ఆ పథకాల లబ్ధి మీరందరూ కూడా ఇస్తారు భరోసా వచ్చే కార్యక్రమం ప్రజలు చేస్తారు. అందుకనే గడప గడప కార్యక్రమం విజయవంతంగా అయ్యేటట్టు చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇందాక పెద్దలు చెప్పారు మనం హైలైట్ చేయాల్సిన అంశాలు ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా ఏ విధంగా వాళ్ళ సలాభాల కోసం ఏ విధంగా అడ్డుపడుతుందో కూడా మనందరం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ అనే ఇది కొత్త అంశం తీసుకొచ్చి మూడు ప్రాంతాలు సమంగా అభివృద్ధి కావాలి అని రాయలసీమ ప్రాంతంలో కర్నూలు న్యాయ రాజధానిగా ఇప్పుడున్న అమరావతిని శాసన రాజధానిగా అన్నిటికన్నా గొప్పగా అభివృద్ధి అయ్యే నగరం మనకుండే నగరాలన్నింటిలో కల్లా ప్రత్యేకంగా విశాఖ నగరాన్ని మనం కొత్తగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లే. పరిపాలనా రాజధానిగా చేయాలంటే ఆల్రెడీ ఆ డెవలప్ అయి ఉంది. ఇక్కడ మనం ఏ డబ్బులు పెట్టే అవకాశం లేదు. అదే అమరావతి లాంటి ప్రాంతంలో మనం రాజధాని నిర్మించాలంటే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారమే 100,00,000 కావాలి. 100,00,000 మనం అమరావతిలో రాజధానిలో పెట్టే పరిస్థితి మన రాష్ట్రం ఉందా ఈరోజు అని ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం సమానంగా డెవలప్ మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలని విశాఖని పరిపాలనా నగరంగా అభివృద్ధి చేస్తుంటే మీరు చూస్తున్నారు పాదయాత్రల పేరుతోటి దండయాత్రలు చేస్తున్నారు. వాళ్ళకి ఎవరండి ఫైనాన్షియల్ గా అన్ని సపోర్ట్ చేయటం? ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ పేరుకి ఏమో ఆకుపచ్చ చొక్కాలు వాళ్ళ వెనకుండేదో పసుపు చొక్కాలు. సో వాళ్ళు ఒక రాజకీయ దీనికోసం స్వార్థ ప్రయోజనాల కోసం
ఇందాక చెప్పారు శ్రీనివాస్ గారు కేవలం 29 గ్రామాలే అక్కడ అభివృద్ధి చేస్తే మనకు వచ్చేది అదే ఈ ప్రాంతం ఇక్కడ పరిపాలన రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి చేసే అవకాశం మనకందరికీ వస్తుంది అందుకని మనందరం కూడా ఆ పాదయాత్ర పేరుతో దండయాత్రకు వచ్చే వాళ్ళందరికీ కళ్ళు తెరిచే విధంగా మనందరం కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎవరైతే ఈ గ్రామాల పేరుతో వస్తున్నారో మా ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడొద్దండి మీ ప్రాంతం కూడా అభివృద్ధి చేసుకోండి మా ప్రాంతం కూడా సమానంగా అభివృద్ధి కానివ్వండి ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ అనేది మా విధానం అనే విషయం ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో గడప గడప కార్యక్రమం ఎంత విజయవంతంగా నిర్వహిస్తే అంత గొప్ప మెజారిటీతో మన అభ్యర్థులు గెలుస్తారు అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం కూడా ఆనంద్ అడారి ఆనంద్ అంత గొప్ప మెజారిటీతో గెలిచే విధంగా మీరందరూ కృషి చేయాలి అని చెప్పారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మీ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న రహమాన్ గారు చెప్పారు ఇప్పుడే 50 మంది నాయకులను మీరు మాట్లాడాలండి అని 50 మందిని కాదన్నా 100 మందిని తీసుకురా ఒక పూట టైం ఇస్తా ఇక్కడికే వస్తా ఈ ఆఫీసులోనే కూర్చుందాం వాళ్ళ ఒక్కొక్కరితో నేను మాట్లాడతా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు కావాలా ఏం కావాలి ఆ సమస్యలను నా దృష్టి తీసుకురమ్మనండి నేను తప్పకుండా ఆ సమస్యలను పరిష్కారం చేసి మనం విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ నియోజకవర్గానికి తక్కువ కాకుండా అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.